లాక్డౌన్ ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది ఐసీసీ దీంతో భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ ఏడాది చివరిలో జరగాల్సిన టెస్ట్ సిరీస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నారు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ గురించి ఎదురు చూస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు గతేడాది భారత్ ఆసీస్ మధ్య జరిగిన సిరీస్ సిరీస్కు వార్నర్ నిషేధం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టు ఇప్పుడు అత్యంత పటిష్టంగా ఉంది ఆ జట్టు ఓపెనర్ల దగ్గర నుండి పదకొండో బ్యాట్స్మెన్ వరకు అందరూ బ్యాట్ తో తమ సత్తా చాటగలరు ఇక గత ఏడాది జరిగిన సిరీస్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వాళ్లు సిరీస్ సొంతం చేసుకున్నారు ఏడాది జరగబోయే సిరీస్ సిరీస్లో వారిని స్లెడ్జింగ్ చేయకపోవడమే ఉత్తమమని నా ఉద్దేశం ఎందుకంటే కోహ్లీ రోహిత్ లాంటి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తే ఫలితాలు తీవ్ర రూపంలో ఉంటాయి ముఖ్యంగా విరాట్ కోహ్లీ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఎలుగుబంటిని కవ్విస్తే ఎలా ఉంటుందో విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసినా అలాగే ఉంటుంది రెచ్చగొట్టే కొద్దీ కోహ్లీ విరుచుకు పడతాడు ఎంత స్కోరు సాధిస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి అతడి విషయంలో మౌనమే మేలు ఈ ఏడాది చివర్లో జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రేక్షకులు లేకుండా తలుపులు మూసి నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది అలా అయితే మజా ఉండదు ఏది ఏమైనా ప్రస్తుతం పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఐసీసీ ఎలా నిర్దేశిస్తే అలా ఆడక తప్పదు అని తెలిపాడు గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్కు ఈ ఏడాది జరగబోయే టెస్ట్ సిరీస్ కు చిన్న వ్యత్యాసం ఉంది ఆనాటి ఆసిస్ జట్టులో స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ ఇద్దరూ లేరు కానీ ఈ ఏడాది వీరిద్దరితో పాటు యువ సంచలనం మార్నస్ లభుషేన్ కూడా జట్టులో చేరడంతో ఆసిస్ జట్టు అత్యంత పటిష్టంగా ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి